వాళ్ళ తరపున నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని వైసీపీ నాయకత్వం చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడైతే ఏకగ్రీవాలు జరిగాయో ఆ ఏకగ్రీవాలు జరిగిన ప్రాంతంలో నామినేషన్ వేసిన వాళ్ళని బెదిరించారు అని చెప్తే అలాంటి బెదిరింపులకు గురైన వాళ్ళు ఎవరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు కదా రాజకీయ పార్టీలు కూర్చొని మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు పోటీ చేసిన వాళ్ళు నామినేషన్ వేసిన వాళ్ళు నన్ను బెదిరించారు నన్ను నామినేషన్ వేయడానికి పోకుండా అడ్డుకున్నారు అనే కంప్లైంట్స్ లేవు కదా అనేది వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒకసారి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఆ సంబంధిత అధికారులను ఒక ఇద్దరు కలెక్టర్లో ముగ్గురు ఎస్పీల్లో ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే దానికే దిక్కులేదు ఇక రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి పనికి ఒక ఎస్ఐ సిఐఏలో ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారనేటటువంటి ఆశ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఉందండి మిగిలిన అసలు అది అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి అక్కడ ఇబ్బంది జరుగుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతోటే ఈ యొక్క విత్డ్రాల్ ఫారాల మీద సంతకాలు పెట్టించినటువంటి దాఖలాలు కోకొల్లలో ఉన్నాయి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఉంది ఆ ప్రాంతం నుంచి మాకు బీజేపీ మాకు రిప్రజెంటేటివ్ అంతా కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు ఈ రకమైన నిర్ణయం తీశారు బా మీకు ఆ 8000 దాదాపు 8000 జడ్పీటీసీ ఎంపీటీసీల కింద దాంట్లో 2000 ఎంపీటీసీలు అంటే 1/4 మీకు ఏకగ్రీవంగా అయిన కారణంగా ఇక్కడ పారదర్శకతతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎంపిక ఎన్నిక జరగలేదు కాబట్టి దీన్ని మొత్తం రద్దు చేసి ఒక మళ్ళీ ఫ్రెష్ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలనేటటువంటి పాయింట్ ఉంది ఆ రోజు మేము అభియోగించినటువంటి పాయింట్ కూడా ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే కూడా వైసీపీ ఏజెంట్ అని మా యొక్క ఆలోచన 25% దాదాపుగా ఫ్రీగా అతను వదిలేసి ఎంపీపీలు ఎంపీటీసీలు అన్నీ అతనికి ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా ఎలక్షన్ కమిషన్కి 2-3 సందర్భాల్లో విశేష అధికారాలు ఉంటాయి 90% పైబడి పోలింగ్ జరిగిన చోట కూడా రద్దు చేస్తూ ఉంటారు అక్కడ పోలింగ్ ఎందుకంటే ఆ స్థాయిలో పోలింగ్ జరగడానికి అవకాశం లేదు మనమంతా ఒకవేళ ఓటర్ లిస్టులో 100% ఉన్న పాయింట్ ఉన్నప్పటికీ కూడా సస్పెక్షన్స్లో చాలా సందర్భాల్లో వాళ్ళు తిరిగి రీపోలింగ్కి పిలిచినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి భారతదేశంలో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఇన్ని విభిన్న రాజకీయ పార్టీలు ఉండగా మీకు వైసీపీకి రెడ్ కార్పెట్ పరిచేసి మీకు పట్టం కట్టేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటి రాని 2 ఓట్లు రాని 3 ఓట్లు రాని ఖచ్చితంగా కంటెస్ట్ వెళ్తారు కదా ఆ రకంగా ఎక్కడో ఒక్కొక్క చోట బాగా డిఫరెంట్.